ముందుగా ఈ రోజున నేషనల్ ప్రెస్ డే సందర్భంగా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ పదహారో తేదీన అది ఏర్పాటు కావడం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటైనటువంటి రోజైన నవంబర్ పదహారుని నేషనల్ ప్రెస్ డేగా మనందరం కూడా ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవటం మనందరికీ తెలిసిన విషయమే మరి ఆ రకంగా ఈ రోజున నవంబర్ పదహారు నేషనల్ ప్రెస్ డే సందర్భంగా మరి ఈ రోజున మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా మరి అనేక అంశాలని నిర్భయంగా ప్రజలకు తెలియజేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అహర్నిశలు పాటు పాటుపడుతున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ పక్షాన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇక ఈ రోజున ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి అంశం ఏదైతే ఉందో ఏ అంశం పైన అయితే ఈ రోజున ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశామో ఆ అంశం గత రెండు సంవత్సరాలుగా మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాగా తెలిసినటువంటి అంశం మరి అంశానికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలకి సమాధానాలు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మరి వాటిని వెతుకుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే హూ కిల్డ్ బాబాయ్ అనేటటువంటి ప్రశ్న ఏదైతే ఉందో మరి అందరినీ కూడా అందరికీ కూడా ఎంతో అంటే ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్గా మారిపోయి ఈ ప్రశ్నకి సమాధానం ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా వేచి చూసే విధంగా ఉంది అయితే కొద్ది రోజుల క్రితం మరి షేక్ దస్తగిరి అనే వ్యక్తి మరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సోదరుడైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి హత్య జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ఆయన ఒక కీలకమైనటువంటి వాంగ్మూలం మరి కోర్టు కోర్టులో ఇవ్వటం జరిగింది ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ యొక్క కాపీ కూడా ఇవాళ మనందరి చేతిలో ఉంది గత రెండు మూడు రోజులుగా దానిపైన కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది మరి స్వయంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారిని మరి అత్యంత కిరాతకంగా మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిదిన పద్నాలుగు పదిహేను అర్ధరాత్రి మరి అత్యంత కిరాతకంగా వారిని చంపివేయడం దాని ఉన్నటువంటి కుట్రదారులు ఎవరు ఆ హత్య హత్య వెనుకున్నటువంటి మరి ఆ పెద్ద మనుషులు ఎవరో తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా మనం చూస్తూ ఉన్నాం దానికి సంబంధించి దస్తగిరి అనే వ్యక్తి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో అనేక సంచలనాత్మకమైనటువంటి విషయాలు మన ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు ఆ కాపీ వాళ్ళ నా చేతిలో ఉంది దస్తగిరి ఇచ్చినటువంటి ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ వాంగ్మూలం కాపీ ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి దానిలో కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ మనం పరిశీలించినట్లయితే మరి ఈ హత్యలో పాల్గొన్నటువంటి ఎర్ర గంగిరెడ్డి గజ్జల ఉమాశంకర్ రెడ్డి యాదాటి సునీల్ యాదవ్ దస్తగిరి ఎవరైతే ప్రధానంగా ఈ నలుగురు వ్యక్తులు ఉన్నారో మరి ఈ నలుగురు వ్యక్తుల్ని లీడ్ చేసినటువంటి ఎర్రా గంగిరెడ్డి అతనికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ మనం అంటే అతనికి సంబంధించినటువంటి విషయాలు దస్తగిరి ప్రస్తావించినటువంటి కొన్ని నేను చదివి వినిపిస్తాను ఎర్రా గంగిరెడ్డి టోల్డర్స్ దట్ హీ విల్ బి రిసీవింగ్ అన్ అమౌంట్ ఆఫ్ ఫార్టీ క్రోర్ ఫ్రమ్ డి శంకర్ రెడ్డి అండ్ హ్యాండ్సమ్ అమౌంట్ విల్ బీ పేడ్ టు యూ ఈ హత్యలో భాగస్వాములైనందుకు ఈ హత్యకి సహకరించినందుకు గాను డి శంకర్ రెడ్డి దగ్గర నుంచి మనకి నలభై కోట్ల రూపాయలు వస్తాయి ఆ నలభై కోట్ల రూపాయలని మనం అందరం కూడా పంచుకోవచ్చు అని చెప్పి ఎర్ర గంగిరెడ్డి దస్తగిరికి చెప్పినట్టు దీనిలో ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం అదేవిధంగా మరి శంకర్రెడ్డికి సంబంధించి ఇంకొక పారాగ్రాఫ్లో యాజ్ యాజ్ ఐ వాజ్ కేడ్ అండ్ ఎక్స్ప్రెస్డ్ మై డౌట్స్ యాజ్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ సంథింగ్ గోజ్ రాంగ్ ఆఫ్టర్ ద మర్డర్ ఎర్రా గంగిరెడ్డి శాడ్ దట్ హీ హ్యాస్ ద సపోర్ట్ ఆఫ్ డి శంకర్ రెడ్డి అండ్ హీ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్ అండ్ సెటిల్ దేర్ ఫ్యూచర్ దస్తగిరి కొన్ని భయాలని వ్యక్తపరిచినప్పుడు మరి ఈ హత్య తర్వాత మరి మ మనం కనుక పట్టుబడితే మనకు ఎటువంటి ప్రమాదం అన్న పొంచి ఉంటే ఏ రకంగా మనం దీని నుంచి బయటపడాలి ఎవరు కాపాడతారు మని అని అడిగినప్పుడు గంగిరెడ్డి చాలా క్లియర్గా డి శంకర్ రెడ్డి మనల్ని కాపాడుతాడు అతనే వ్యవహారాలన్నీ కూడా చక్కబెడతాడని చెప్పి చాలా స్పష్టంగా ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇంకొక పారాగ్రాఫ్లో మనం చూసినట్లయితే మనం ఇక్కడ ఇంకొక అంశం మనం పరిశీలిస్తే హత్య జరిగిన తర్వాత మరి ముద్దాయిలందరూ కూడా ఈ హత్య చేసినటువంటి వారందరూ కూడా గంగిరెడ్డి గారి ఇంటికి వెళ్ళి గంగిరెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎర్రా గంగిరెడ్డి us నాట్ టు worry as డి Shankar Reddy విల్ టేక్ కేర్ ఆఫ్ us అండ్ he ఎష్యూర్డ్ దట్ రిమైనింగ్ పేమెంట్ విల్ be paid బై evening ఆర్ టుమారో అంటే హత్య జరిగిన జరిగిన తర్వాత కూడా గంగిరెడ్డి ఇంట్లో వీరందరూ కలిసినప్పుడు శంకర్ రెడ్డి మనని కాపాడుతాడు మనకి ఎటువంటి భయం లేదు మిగతా పేమెంట్ కూడా కొంత అడ్వాన్స్గా ఇచ్చాడు మిగతా పేమెంట్ కూడా మనకు అందుతుంది అని చెప్పి మళ్ళీ ఒకసారి భరోసా కల్పించినటువంటి విషయం కూడా మా వాంగ్మలో ఉంది